ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ అల్లరి. ఏంటి వీడియోస్ తీయట్లేదు అనుకుంటున్నారా? కొద్దిగా నాకు వర్క్ పని మీద బయటకు వెళ్ళిపోయానండి, దానివల్ల నేను తీయడం అవ్వలేదు. నవ్య పాపం రోజు వీడియోస్ తీసి నాకు పంపిస్తుంది, బట్ ఏంటంటే నేను అప్లోడ్ చేయడానికి నాకు అక్కడ సిగ్నల్ రాదు, ప్రాబ్లం. అక్కడ ఒక ల్యాబ్లో, కెమికల్ ల్యాబ్లో వర్క్ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాము. ఓకేనా? ఎందుకంటే నవ్య చూడండి కష్టపడుతుంది. బిర్యానీ బకెట్ చూస్తారు కదా, ఆనందం చూడండి, ఎక్కడ లేని ఆనందం వస్తుంది. నీకు నాకు నువ్వు అలాగే అంటావు, నీ బిర్యానీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? తింటాను, నేను తిన్నాను, నేను అనట్లేదు. డొక్కు బాగుంది కదా, ఏమంటే బట్టలు కిప్పులు వేసుకోవడానికి బాగుంటాయి, చక్కగా మూత ఉంది. ఇలా ఇలాంటి అలవాట్లు ఊరుకొస్తాయి బట్టల కిప్పులకి, సొబ్బు డొక్కులకి, సొబ్బు డొక్కులకి, బట్టల కిప్పులకి. ఏ కాలు తోలుతుంది అన్న, చూద్దాం బిర్యానీ కోసం నవ్వేటువంటి ఎలా పొంగిపోతుందా. ఇదిగోండి, చాలా రోజుల తర్వాత బకెట్ బిర్యానీ కూడా తెచ్చాను. నియర్లీ ఒక 4 నెలలు అవుతుంది అనుకుంటా మేము బిర్యానీలు అవన్నీ బయట తిన్నాం, మానేసాం పూర్తిగా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల. ఓకేనా? ఈరోజు వాతావరణం చల్లగా ఉంది, అందుకని చెప్పేసి దాంతో లక్ష్మీవారం కూడా కన్వీ కదా తిందామని చెప్పేసి తెచ్చాను. మా నవ్య ఏమో అప్పటికి తిడుతుంది, ఎందుకు తెచ్చావు ఎందుకు తెచ్చావని. నాకైతే ఆకలిగా ఉంది, నువ్వు తిట్టినా సరే భరిస్తాను కానీ ఇప్పుడు తినకుండా ఉండలేదని చెప్పాను. మా నవ్య చూడండి ఎలా తిరుగుతుందో. బకెట్ బిర్యానీ కోసం నవ్య ఆరాటం, అన్నీ రెడీ చేసుకుంటుంది పల్లెలన్నీ. ఈ బాక్స్ ఏంటి చిన్నది అనుకోవద్దు, నా బడ్జెట్కి చాలు ఇదే నాకు ఎక్కువ. ఓకేనా? కొడుకు కలిసి కట్టర్తోటే బకెట్ బిర్యానీ ఓపెన్ చేస్తుండ్రు. ఇదిగోండి బకెట్ బిర్యానీ, చిన్న బకెట్, పెద్ద బకెట్ కాదు ఇది. కూడా కొంచెం బిజీ వల్ల వీడియోలు తీరిపోయింది. మన ఊహి చూడండి, ఇప్పుడే నేను నాయుడుస్ బకెట్ బిర్యానీ అని ఒక బకెట్ బిర్యానీ తెచ్చాను, వాతావరణం చల్లగా ఉందని. మన ఊహి చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడు, కత్తిరితో చూసారా? ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు మీరు మళ్ళీ మళ్ళీ చూడగలరా? ఆ ఓపెన్ చేయి చూడండి, అంత బాగా ఓపెన్ చేస్తుండే ఎవరైనా ఓపెన్ చేయగలరండి. మా నోహి క్రియేటివిటీకి మీరు అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? కష్టపడి ఓపెన్ చేస్తుంది, చూద్దాం. నవ్వే ఓపెన్ చేయి, ఆకలిస్తుందా? వెళ్ళి బీర్ బాటిల్ ఓపెన్ చేసినట్టు చేస్తావు నీట్గా. అదేంటే తెల్లగా పసుపుగా ఉంది, మొక్కలు ఏవే చికెన్ 65 బిర్యానీ ఇది. అన్ని మండి ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తున్నావా? బయట ఒలిగిందా? ఓపెన్ అయిపోయింది, భలే ఉంది. చికెన్ 65 బిర్యానీ, చికెన్ పీసులు అయితే సూపర్గా వచ్చాయి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడే నవ్వే 4 ముక్కలు తిన్నది. బకెట్ మాత్రం చూడడానికి చిన్న బకెట్ కానీ పెద్ద ఎక్కువ వచ్చింది కదా నవ్వే. ఇవ్వండి చూడండి, బకెట్ మాత్రం చిన్న బకెట్ కనబడింది కానీ ఓపెన్ చేస్తే బోల్డ్ వచ్చింది. ఓకే, సాటిస్ఫై, ఫుల్ తినేద్దాం. ఓకేనా? మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగ ఇదిగోండి మా ఇల్లు ప్రశాంతంగా ఉంది, ఏమనుకోవద్దు ఇలా ఉందని చెప్పేసి. ఓకేనా? మన ఊహి, మన బియ్య. ఓకేనా? మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఇది మా బకెట్ బిర్యానీ స్టోరీ. ఈరోజు కొత్త బకెట్తో మళ్ళీ రెప్పలుద్దాం. బాయ్ బాయ్, బాయ్ బాయ్. మీకు గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ అంటే ఇంకేమనుకోవద్దు. ఓకేనా? మంచి విషయం ఏంటి తెలుసా? మా నవ్య పానీపూరి తినడం మానేసింది. ఇప్పుడు నవ్య పానీపూరి తిని 15 రోజులు అవుతుంది తెలుసా? ఈ ఏరియా, ఈ ఇంటికి వచ్చే పానీపూరి మర్చిపోయింది, బజ్జీలు మర్చిపోయింది, మిరపకాయ బజ్జీలు ఇవన్నీ. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. నవ్యా,